బాగున్నారా? బాగున్నాం. సో పల్లవి ప్రశాంత్ అన్న చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు కదా బిగ్ బాస్ కి వెళ్ళడానికి. సో ఫైనల్ గా ఛాన్స్ వచ్చింది బిగ్ బాస్ కి వెళ్ళడానికి. సో ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? నాకేది అర్థం కాదు విద్య, నాకు అర్థం కాదు. నాకు ఇది ఎలా అనుకుంటున్నాం అంటే సంతోషమే ఉంది, కానీ నాకు అర్థం కాదు. ఏదన్నా మాట్లాడాలంటే అర్థం కాదు. అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఆనందంగా ఉన్నారా? సెలెక్ట్ అయినందుకు ఆనందంగానే ఉన్నాం. ఇప్పుడు వెళ్తారని అనుకున్నారా? చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు. ఆయన 4 నుంచే కష్టపడ్డారు. ఇక నాకు ఇవన్నీ అర్థం కాదు. ఇక నా బాయ్ ఏందో, నా కథ ఏందో నాకు నాకు ఎంత మీరు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్? 3 కొడుకులు, 1 బిడ్డ. 3 కొడుకులు, 1 బిడ్డ. అంటే అందరు పెళ్ళైపోయింది? ఎవరే కాలే, 1 బిడ్డదే అయింది. బిడ్డకు 1 కొడుకు, 1 బిడ్డ. పిల్లలు కాలే. అంటే ఇది ఎక్కడ వస్తుంది, ఏ ఊరు దగ్గర వస్తుంది? సీఎం కాన్ఫరెన్స్. కాన్ఫరెన్సేనా? ఇప్పుడు మీ ఊరోళ్ళు నిన్ను అడుగుతారు కదా మీ కొడుకు బిగ్, ఆయనకు తెలియదా? నేను ఎవ్వలేం అడగరు నన్ను. నేను ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ లో ఇప్పుడు టీవీలో అందరు చూస్తారు కదా, చూసిన అడుగుతుండొచ్చు. ఇప్పుడు అయితే ఏది అడుగుతలేరు, అడుగుతలేరు. నాకు తెలియదు, నేను ఉండనే ఉండదు ఇంటికాడ. నేను మళ్ళీ బావి కాడికి పోయి కుప్పలు ఎత్తి పోసుకున్నాడు, వ్యవసాయం చేసుడే. వ్యవసాయంలో ఏం వేశారు ఈ సంవత్సరం? పత్తి పెట్టుకున్నాం. ప్రశాంతన సపోర్ట్ చేస్తారా? నాకు తెలియదు బిడ్డ, వాళ్ళు సపోర్ట్ చేస్తారా మరి ఏమంటారు. నాకు మాతోనైతే అందరు మంచిగానే ఉంటారు, నాకు తెలియదు. వరి పెట్టుకున్నాం. ఇప్పుడు మొత్తానికి అయితే ప్రశాంతన అయితే ఇప్పుడు సినిమాలలో ఛాన్సులు అన్నిటిలో వస్తాయని అనుకుంటున్నారా? నాకు తెలియదు అంటున్నా కదా, నాకు తెలియదు. ఇప్పుడు మీకు టీవీలో మీ కొడుకు ఇప్పుడు కనిపిస్తాడు కదా, ఇప్పుడు ఎప్పుడు చూడాలనిపిస్తుంది? చూస్తారా? కూర్చోను నేను ఎప్పుడో ఒకసారి TV9లా TV5లా మళ్ళా ఏది ఈటీవీలో వార్తలు చూస్తాను అప్పుడే 9:30 నుంచి. ఇప్పుడు బిగ్ బాస్ లో మీ కొడుకుని చూసుకుంటారా? నాకు తెలియదు, నేను బిగ్ బాసే చూడ, నాకు తెలియదు. తెలియదు ఈ ఛానల్ ఆ ఛానల్ ఒత్తుడు నాకు అవసరమే లేదు. సరే అమ్మా, ఇప్పుడు బిగ్ బాస్ లా చూస్తారా లేదా ఇప్పుడు మీరు మీ కొడుకు? ఇప్పుడు చాలా రోజుల నుంచి కష్టపడుతుంది ప్రశాంతన, మేము కూడా చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాం అన్న ఎప్పటికైనా బిగ్ బాస్ కి వెళ్ళాలని. మొత్తానికి అయితే ఇప్పుడు సెలెక్ట్ అయినందుకు ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగానే అనిపిస్తుంది, సంతోషమే అనిపిస్తుంది. సంతోషమేనా? ఇప్పుడు ఒక రైతు బిడ్డగా చాలా కష్టపడ్డాడు కదా, తిండి లేక తికారు లేక మస్తు తిరిగింది నా కొడుకు. ఏం చెప్పాలి ఇప్పుడు? ప్రశాంత్ అన్న మా ఊరు గజ్వేల్, మేము ప్రశాంత్ అన్నకి చాలా సపోర్ట్ చేస్తాం. ఎందుకు చేయం చెప్పండి? చాలా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రశాంత్ అన్నకు మేము సపోర్ట్ చేస్తాం, మీ సపోర్ట్ కూడా ఉండాలి. మీ సపోర్ట్ ఉండాలి. మీ పేరేంటిది? ప్రిన్సమ్మ. వీళ్ళు సంతోషంగా అనుకుంటారు ఇప్పుడు రేపటి నుండి టీవీలా మీ కొడుకు టీవీలో వస్తారు కదా. మామయ్య టీవీలో వస్తుండే కదా బిగ్ బాస్, చూస్తావా? డైలీ చూస్తావా? మీ ఫ్రెండ్స్ కి చెప్తావా? లైక్ కొట్టమని చెప్తావా? మీ మామయ్య టీవీలో కూడా వస్తాడని చెప్తావా? పల్లవి ప్రశాంత్ అన్నకు ఓటు వేయాలని చెప్తావా? చెప్తా. అంటే లోపల ఇంకా ఏం సెలబ్రేషన్?